అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీకృష్ణపరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గోదారంగనాథాభ్యాం నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు ధనుర్మాసంలో 4వ రోజు గోదాదేవి భగవంతుని గురించి ఆజమహిక్కన్నా అని చెప్పి స్వామి యొక్క సౌందర్యాన్ని పొగుడుతూ మంచి పాడి పంటలు వృద్ధి చెందాలి అని ప్రార్థిస్తుంది ఈ పాశురంలో. పాశురం విన్నపం చేసుకున్నాక విశేషార్థాన్ని చెప్పుకుందాం. నీళాతుంగస్తనగిరితటే సుప్తముద్భోజ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరస్సిద్ధమధ్యాపయంతీం స్వోచ్ఛిష్టాయాం స్రజనిగళితం యాఫలాత్కృత్య భుంక్తే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నిమజైక్కన్నా ఒండ్రునీకైకరవేల్ ఆజీల్ పుక్కు ముగందు కొడు ఆర్తేరి ఊజి ముదల్వనిర్వంబోల్ మే కరత్తు పాజియందోరుడై పర్పనాబన్కెయ్యిల్ ఆజిపోల్ మిన్ని వలంబరి పోల్ నిన్నెదిరిందు తాషాదేశాంగముదైత్త శరమషపోల్ వాజ ఉలిగి నిల్పైదిడాయ్ నాంగళం మార్గడి నీరాడమఘిందేలోరెంబావాయ్. ఈరోజు పాశురం ఇది ఆజిమషైక్కన్నా, అంటే ఒక గంభీరమైనటువంటి స్వభావం కలవాడా. ఎవరిని ఉద్దేశించి? గంభీర స్వభావుడు పరమాత్ముడు. అలాగే ఇక్కడ మేఘాన్ని సంబోధిస్తున్నారు. ఓ మేఘమ, ఓ మేఘమా, గంభీరమైనటువంటి స్వభావం కలవాడా. అంటే ఆ మేఘంలో ఎన్ని నీళ్లు ఉన్నప్పటికీ అవి మనకి పైకి కనిపించవు, గంభీరంగా ఉంటుంది. ఆజి అంటే మరొక అర్థం మండలం, అంటే చక్రం లాంటి మేఘమా. ఇక్కడ సంబోధించడంలో అర్థం ఏంటంటే, ఓ మేఘమా, ఓ గంభీరమైన స్వభావం కలవాడా, నువ్వు చక్కగా వర్షించాలి. ఎలా వర్షించాలి? చక్రాకారంగా వర్షించాలట. చక్రాన్ని ఎందుకు ఇక్కడ అమ్మ ఉపమానంగా చెప్పింది? అంటే చక్రాకారంగా వర్షం పడినప్పుడు అంతటా వాన పడుతుంది, వర్షం కురుస్తుంది. అదొక అర్థం, అదొక భావం. చక్రము ఏ చక్రంలాగా? విష్ణుమూర్తి చేతిలో ఉన్నటువంటి చక్రంలాగా నువ్వు వర్షించాలి. అంటే అక్కడ భగవత్ సంబంధాన్ని మన్మనాభవ మద్భక్తో అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు నిరంతరం భగవంతుడి స్మరణ జరగాలి. మనం ఏ పని చేస్తున్నప్పటికీ ఇంటా బయట భగవన్ నామం భగవంతుడికి సంబంధంగా భగవంతుడి సేవగా మనం వేసే ప్రతి అడుగు భగవంతుడి యొక్క ఆలయానికి వెడుతున్నట్టుగా, మనం మాట్లాడే ప్రతి మాట భగవన్ నామాన్నే ఉచ్చరిస్తున్నట్టుగా, మనం చేసే ప్రతి పని భగవంతుడి కైంకర్యంగా, ఈ విధంగా భగవత్ సంబంధంగా చేసేటువంటి కర్మలు ఆ దోషాలు మనకు అంటకుండా కాపాడుతవి, భగవంతుని దగ్గరికి మనం చేరుస్తవి. ఆ విధంగా విష్ణు చక్రాకారంలాగా వర్షించాలయా ఓ మేఘమా. ఒండ్రునీకైకర వేల్, మరి ఎలాగ ఉండాలి? కొన్ని చోట్ల ఒక్కొక్కసారి వర్షం పడ్డప్పుడు కాస్త నాలుగు చినుకులు పడి మళ్ళీ ఆగి మళ్ళీ కొద్దిసేపు వర్షం పడుతుంది. అలా కాకూడదు. ఏమాత్రం సంకోచం లేకుండా నువ్వు వర్షించాలి. ఆజీల్ పుక్కు అంటే నడీ సముద్రంలోకి ప్రవేశించి అని. నడీ సముద్రంలోకి ప్రవేశించడం ఏమిటి అంటే, మేఘమా, నీవు సముద్ర జలాన్ని, ఉప్పనీటి జలాన్ని స్వీకరించి మాకు మంచినీరుగా వర్షాన్ని అందిస్తావు.
నీవి ఆ సముద్రం నుండి నీరు స్వీకరించేటప్పుడు కూడా ఏదో పైపై నీళ్ళు అలా కాకుండా చిత్తాచేదారం గంభీరంగా పైపై నీళ్ళు అంటే కొద్దిగా నీళ్లు తాగుతుంది, కొద్దిగా నీళ్లు సముద్ర మేఘం తీసుకున్నప్పుడు వర్షం కూడా కొద్దిగా పడుతుంది. అలా కాకుండా సముద్రపు అడుగు భాగం వరకు సముద్రం యొక్క ఇసుక కనిపించేంత గంభీర లోతుకు వెళ్ళి ఆ నీటిని నువ్వు స్వీకరించాలి, అలాగే సంపూర్ణంగా వర్షించాలి అని చెబుతుంది. వర్షానికి ఎన్ని లక్షణాలు ఉంటాయని మనకు తెలియదు, అమ్మ చెప్తుంది గోదాదేవి. ఎంతైనా లక్ష్మీ కదా ప్రకృతి, ఆమె అధీనంలో ఉంటుంది కాబట్టి, ఆమె ప్రకృతి స్వరూపిణి కాబట్టి అన్నీ తెలిసి చెబుతుంది తల్లి. ముగందుకొడి ఇంకొక లక్షణం చెప్తుంది, పూర్తిగా సముద్ర జలాన్ని తాగి ఆ అర్తేరి కడుపు నిండా భోజనం చేసిన తర్వాత బ్రేవు అని తేరుస్తాం కదా మనం, అలాగే ఓ గంభీరమైన మేఘమా కడుపు నిండా నువ్వు నీళ్లు పుచ్చుకొని సముద్ర అడుగు భాగం వరకు వెళ్ళి ఆ తర్వాత ఒకసారి గర్జించి వర్షం పడే ముందు పడుతున్నప్పుడు కూడా ఉరుములు వస్తాయి కదా, ఉరుములు మెరుపులు అలా గర్జించి ఏరి ఆకాశం వరకు చేరి, అంటే మేఘము కిందిగా ఉన్నప్పుడు వర్షం పడితే కొద్ది ప్రాంతంలోనే వర్షం పడే అవకాశం ఉంటుంది, అలాగే మేఘం చాలా ఎత్తుకు వెళ్ళి కనుక వర్షిస్తే ఎక్కువ దూరంలో వర్షం పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓ మేఘమా నువ్వు ఆకాశం అంత ఎత్తు చేరి అక్కడ నుండి వర్షించు అని చెబుతుంది. ఊజు ముదల్వనుర వంబోల్మై కరుత్తు కాలమునకు కారణమైన పరమాత్మడగు శ్రీహరి నీలి శరీరం పోలి చల్లగా చేయాలి. అంటే మళ్ళీ ఇక్కడ భగవత్ సంబంధం, మేఘంలో గనక నీరు బాగా ఉంటే రంగు మారుతుంది, నల్లగా అవుతుంది, ఆ నలుపులో కూడా భగవంతుడి యొక్క శరీరంలాగా నల్లగా ఉండాలి. భగవంతుడి శరీరం నల్లగా అంటే అర్థమేంటి, పైన రూపు వర్ణం నలుపు కాదు, అనంతమైనటువంటి తత్వం కలవాడు, దానికి చిహ్నం భగవంతుడు నీలివర్ణంలో ఉండడం. అంటే అనంతంగా నువ్వు నీరు నిండి ఉండి సంతృప్తిగా వర్షించాలి అని భావన. ఈ కాలానికి మరి వర్షాకాలం కానీ కాలం కలయతామస్మి అంటాడు శ్రీకృష్ణ భగవానుడు, ఆ కాలస్వరూపుడను నేనే అని. అలాంటి పరమాత్ముణ్ణి ఇక్కడ ఉదాహరణగా చెప్తుంది తల్లి. పాళ్యందోలుడై పర్పనాభన్కెయిల్ ఆజిపోల్ మిన్ని విశాలమగు సుందరమగు పద్మనాభుని చేతి చక్రము వలె తలొక్కున మెరిసి వర్షించాలి. వర్షానికి ఉరుములు మెరుపులు అనేవి సహజ లక్షణాలు కదా, ఎంత బాగా ఉరిమితే అంత బాగా వాన పడుతుందని, ఎంత బాగా మెరిస్తే అంత బాగా వాన పడుతుందని మొదట్లోనే చెప్పింది శ్రీ విష్ణుమూర్తి యొక్క చేతి చక్రంలాగా మండలాకారంగా నువ్వు వర్షించాలి అని. మళ్ళీ చెబుతుంది శ్రీ విష్ణు చేతిలోని పద్మనాభుని యొక్క చేతిలో ఉన్నటువంటి చక్రంలాగా తలుక్కున మెరిసి వర్షించాలి. మెరుపు ఒకసారి మనసుకు ఆహ్లాదాన్ని కలిగిస్తుంది, మెరుపు ఆ క్షణకాలంలో ఎంతో వెలుగునిస్తుంది, గొప్ప వానకు సూచనగా కనపడుతుంది. కాబట్టి విశాలమగు పద్మనాభుణ్ణి చూస్తే మనం అక్కడ ఉన్నటువంటి క్షీరసాగరంలో ఉన్న పద్మనాభుణ్ణి ఎప్పుడు చూస్తామో, కానీ ఇక్కడ మనకి త్రివేంద్రంలో ఉన్నటువంటి అనంత పద్మనాభస్వామిని కనుక దర్శిస్తే ఇక్కడ విగ్రహమే చాలా విశాలంగా ఉంటుంది, ఒక ద్వారం నుండి దర్శించుకోలేము స్వామిని. శిరస్సును భాగంలో దర్శించుకోవడానికి ఒక ద్వారం, నడుము భాగంలో దర్శించుకోవడానికి ఒక ద్వారం, పాదాలను శ్రీపాదాలను స్వామివారి యొక్క శ్రీపాదాలను దర్శించుకోవడానికి మరొక ద్వారం, మూడు ద్వారాల నుండి స్వామిని దర్శించుకోవాలి. అంతటి విశాలమైన మరి ఈ స్వామి ఇక్కడ ఇలా ఉంటే ఆ క్షీరాబ్దిలో ఉన్నటువంటి స్వామి శరీరం ఎంత విశాలంగా ఉంటుంది.
ఎంత సుందరంగా ఉంటుంది. శ్రీరంగ క్షేత్రం వెళ్ళినప్పుడు అక్కడ మనకు దొరికే ఆ ఒక నిమిషం దర్శనం చేసుకుందామంటే అసలు ఎక్కడ చూస్తాం ఆ స్వామి సౌందర్యాన్ని. ఆ స్వామి నేత్ర సౌందర్యం చాలా గొప్పది శ్రీరంగంలో. పశ్యన్ మానస వశ్యతో హరరుచిం అంటున్నాడు స్వామి యొక్క స్తోత్రాన్ని పరాశర భట్టర్ వారు. ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళ మనస్సును వశం చేసుకుంటుందయా నీ నేత్ర సౌందర్యం స్వామి, అంత చక్కటి పద్మనయనాలు కలవాడా అని. అలాంటి సుందరమైనటువంటి శరీరం కలిగిన స్వామిలాగా, విశాలమైనటువంటి శరీరం కలిగినటువంటి స్వామిలాగా, ఆ పద్మనాభుని యొక్క చేతిలో మెరిసే, దివ్యంగా మెరిసేటువంటి ఒక చక్రంలాగా తలుక్కున మెరిసి వర్షించాలి అని చెప్తుందమ్మా. అంటే వాన పడడమే కష్టం, వర్షం పడాలని ఎన్నో మనం బాధలు పడుతుంటాం. ఈరోజు యజ్ఞయాగాదులు పోయినాయి, ఆర్టిఫిషియల్గా ఏదో మేఘాలను, కృత్రిమ మేఘాలను సృష్టించేటువంటి దానికి కోట్ల ఖర్చు తగిలేస్తారు. కానీ ఎవరైనా ఒక వేద పండితున్నో, స్వామీజీ లాంటి వారినో పట్టుకొని వరుణ యజ్ఞాలు లాంటివి చేస్తే లక్షల ఖర్చుల్లో వర్షాలు పడిపోతాయి. అది వద్దు మనకి. మన ధర్మం మన శాస్త్రం మీద, మన శాస్త్రం మీద, మన ధర్మం మీద మన ప్రభువులకు నమ్మకం లేదు. కాబట్టి ప్రభువు బాగా ఉంటే వర్షాలు పడతాయని నిన్న చెప్పారు పాశురంలో. బ్రాహ్మడు తన విధులను చక్కగా నిర్వర్తించాలి అంటే బ్రాహ్మడు సమాజం మీద ఆధారపడ్డ వ్యక్తి, సమాజానికి భగవంతుడికి మధ్యన వారధిగా ఉండేటువంటి వ్యక్తి. కాబట్టి సమాజము, ప్రభువులు ఆయనకు సహకరిస్తే ఆయన చక్కగా తన విధుల్ని నిర్వర్తించే అవకాశం ఉంటుంది. అలాగే ఒక రాజు చక్కగా పరిపాలన చేస్తే ఆ రాజ్యమంతా బాగుండి వర్షాలు పడతాయట. అలాగే స్త్రీ కుటుంబ యజమాని చక్కగా ఉంటే ఆమె కూడా చక్కగా ప్రవర్తిస్తుంది. కాబట్టి ముందు పురుషులు వాళ్ళను వాళ్ళు సంస్కరించుకొని స్త్రీలకు తగినటువంటి సదుపాయాలు ఏర్పాటు చేసినప్పుడు తమకున్నంతలో, ఏదో ఏడంతస్తుల మేడ కావాలి అనేది కాదు, తమకున్నంతలో వాళ్ళని గౌరవంగా మర్యాదగా చూసుకొని స్త్రీలకు ఇల్లాలిగా వారికి ఇచ్చే విలువ వారికి ఇచ్చినప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ విధులను చక్కగా పాటించేటువంటి అవకాశం ఉంటుంది. తద్వారా ఇంటికి దీపం ఇల్లాలు అని చెప్పబడుతుంది. ఏ ఇల్లాలైతే తన కుటుంబాన్ని బాగా చూసుకుంటుందో ఆ ఇంటికి దీపం ఇల్లాలు అనేటువంటి వాక్యానికి తను ఒక రూపం అవుతుంది. అదే స్త్రీ గనక విచ్చలవిడిగా ప్రవర్తిస్తే ఆ ఇంటికి కారు చిచ్చులాగా దాపురిస్తుంది. కాబట్టి స్త్రీల యొక్క ఉత్తమ ప్రవర్తన వలన ఒక వర్షం కురుస్తుందట, రాజుల ధర్మ పరిపాలన వలన ఒక వర్షం కురుస్తుందట, అలాగే బ్రాహ్మణులు తన విధులను చక్కగా నిర్వర్తించినప్పుడు మరొక వర్షం. ఈ విధంగా నెలకు మూడు వానలు అని చెప్పి నిన్నటి పాశురంలో చెప్పింది అమ్మవారు. అలాగే ఈరోజు కూడా ఆ విష్ణుమూర్తి చేతిలోని ఆ పద్మనాభస్వామి యొక్క విశాలమైనటువంటి తనువు కలిగినటువంటి సుందరమైనటువంటి దేహం కలిగినటువంటి ఆ అనంత పద్మనాభుని చేతిలో చక్రంలాగా తలుక్కున మెరిసి వర్షించాలయా అని చెప్తుంది. వర్షానికి కండిషనల్స్ పెడుతుంది అమ్మవారు. వలంబురి పోల్ నిన్నదిరిందు దక్షిణావర్త శంఖము ఓలే గర్జించి, అంటే మనకి ఉత్తరావర్తము దక్షిణావర్తం అని చెప్పి శంఖాల్లో కూడా రకాలు ఉంటాయి. దక్షిణావర్త శంఖాన్ని ఆరాధిస్తే మంచి ఫలితాలు వస్తాయని కూడా చెప్తుంటారు పెద్దలు. అలాగే ఆ దక్షిణావర్త శంఖము యొక్క ధ్వని ఇంకా విశేషంగా ఉంటుందట, గొప్పగా ఉంటుంది. అలాంటి శంఖధ్వనిని పోలి గర్జించి వర్షించాలి. ఎలా గర్జించాలో చెబుతుంది, ఎలా మెరియాలో చెబుతుంది, ఎలా కురియాలో చెబుతుంది వర్షం. అది అమ్మకున్నటువంటి ఒక విశేషమైనటువంటి లక్షణం. తాజా దేశాంగముదయిత్త శరమరే పోల్, ఇంకా ఎలాగట సారంగం అనేటువంటి ధనస్సు బాణాలు వర్షించినట్టుగా వర్షించు. సారంగం అంటే
విష్ణుమూర్తి యొక్క పంచాయుధాల్లో ఒకటి శారంగం అనేటువంటి ఆయుధం. రామావతారంలో ధరించినటువంటి ధనుసుకు కోదండము అని పేరు. ఆ కోదండమే, ఆ శారంగమే కోదండంగా మారింది. మరి రామచంద్రస్వామి ఖరదూషణాది 14,000 మంది రాక్షసులను సంహరించినప్పుడు ఎన్ని బాణాలు ఎంత వేగంగా వర్షిస్తే ఆ రాక్షసులు సంహరించబడతారు కాబట్టి అంత వాడిగా అంత వేగంగా వర్షించాలి అని ఆ శారంగము యొక్క ధనస్సు నుండి వర్షించే బాణ పరంపరలాగా అనంతమై తీవ్రమై వర్షించాలి అని చెప్తుంది. వాజ ఉజగి నిల్పేదిడాయ్ పోని, వర్షించడం అంటే మరి నీ ఇష్టం వచ్చినప్పుడు వర్షించడం కాదు. ఈరోజు ప్రభుత్వాల్లాగా మనం ఇప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే ఆ మనిషి పోయిన తర్వాత పోయాడు అనే సర్టిఫికెట్ చూపెడితే అప్పుడు శాంక్షన్ అయితే అవ్వచ్చు లేకపోతే లేదు. అలాగా ఆలస్యం చేయకూడదు, మేము అడిగిన వెంటనే నువ్వు కురియాలి అని చెప్తుంది. మరి ఎలాగ కురియాలట? లోకములన్నీ సుఖించినట్లు, ఏదో పిల్లలు అడిగారు కదా అని అలా 4 చినుకులు కురిసిపోవడం కాదు. అంతవాడిగా బాణ వర్షంలాగా వర్షిస్తూ లోకాలన్నీ సుఖించేలాగా, లోకాలన్నీ సుఖించాలి అంటే సమృద్ధిగా వర్షం కురియాలి అని అర్థం ఇక్కడ చెప్తుంది అమ్మవారు. నా అంగజం మార్గలిని రాడువాన్, మేము కూడా ఆనందించి స్నానం చేయాలి ఆ వర్షంలో. మేము కూడా ఆనందంగా స్నానం చేయులాగా కురవాలి. ఎన్ని ఉపమానాలు, అమ్మకే సాధ్యమది. అక్కడేమో వాడిగా బాణాల్లాగా వర్షించాలి అని చెప్తుంది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి వాడిగా బాణాల్లాగా సూదుల్లాగా కూర్చుకుంటుంటే ఆ వాన చినుకులు అక్కడ ఎవరైనా స్నానం చేస్తారా చినుకుల కింద? లేదు. మరి వేగం అంత ఉండాలి కానీ సౌమ్యంగా మమ్మల్ని చేరాలి. అటువంటి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంగా కురియాలి, కానీ ఒక భీభత్సంగా తుఫాన్లాగా లయోల తుఫాన్లాగా వచ్చి పడకూడదు అని. చిన్నపిల్లలు కూడా వర్షం కింద తడుస్తూ కీరింతలు కొడుతూ ఆడుకోవాలంటే ఆ వర్షం మరి ఎలా ఉండాలి? కొద్దిగా సౌమ్యంగా ఉండాలి. అలా కురవాలి. ఇక్కడ ప్రతి సందర్భంలో ఆజుమైకన్నా అని విష్ణుమూర్తి యొక్క శరీరంలాగా నల్లగా ఉండాలని, విష్ణుమూర్తి చేతిలోని చక్రంలాగా కురవాలని, మండలాకారంగా విష్ణుమూర్తి చేతిలోని చక్రంలాగా మెరియాలని, విష్ణుమూర్తి చేతిలోని దక్షిణావర్త శంఖంలాగా ధ్వనించి గర్జించాలని, విష్ణుమూర్తి యొక్క ఆ అనంత పద్మనాభుడి యొక్క శరీరంలాగా విశాలమై సుందరమై వర్షించాలని, ఆ స్వామి యొక్క సారంగమనేటువంటి ధనస్సులోని బాణ పరంపరలాగా వర్షించాలని, ఇలా ప్రతి సందర్భంలోనూ భగవంతుడికి ఆ సంబంధంగా భగవంతుని అనుసంధానం చేస్తూ ఆయనను మర్చిపోకుండా అమ్మవారు వర్షాన్ని ఇలా 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 కురియాలి అని చెప్పి ఆదేశిస్తుంది. ఈ పాశురంలో పెద్దలు చెప్తారు, ఎక్కడైనా వర్షాలు కురియకపోతే, వానలు సరిగా పడకపోతే ఈ తిరుప్పావైలోని 4వ పాశురమైనటువంటి ఆజమజైకన్నా అనేటువంటి పాశురాన్ని కనుక అందరూ కలిసి అనుసంధానం చేస్తే భగవత్ సన్నిధిలో తప్పకుండా వర్షాలు పడతాయట. పోనీ ప్రభువులు నమ్మకం లేదు దేవుడి మీద, వాళ్ళు ఏదో ఖర్చు పెట్టడానికి ఇబ్బందిగా ఉందేమో వాళ్ళకి, మరి మనకేమైంది? వర్షం పడితే ప్రభువులకి లాభమా మనక? అన్ని విధాల మనకి కదా. మరి మనం ఎవరైనా ఒక ఆచార్యుని చేరి అయ్యా ఇలాంటి రాజులు దాపరించారు మనకి, మరి వాళ్ళేమో యజ్ఞాగాదులను ప్రోత్సహించట్లేదు, భారతదేశంలో మన భారతీయ సంస్కృతికే చోటు లేదు, మన సంప్రదాయమే వద్దు, మన భారతీయులంతా మతమౌఢ్యులు, మిగతా వాళ్ళు ఏం చేసినా పర్వాలేదు అని మొరపెట్టుకున్నామా? ఒక అర్చకుడి దగ్గరికి వెళ్ళి, ఒక ఆచార్య దగ్గర వెళ్ళి మరి మనమేం చేయాలి స్వామి ఇలాంటి పరిస్థితిలో, ఇంకేమైనా మార్గం ఉందా అని అడిగామా? అంటే మనకి అసలు మన సంప్రదాయం పట్ల
విశ్వాసం లేదు, భయము లేదు, భక్తి లేదు, ఏవేవో సిద్ధాంతాలు వచ్చేసి నువ్వెవరు, నేనెవరు, నువ్వెంత, నేనెంత, ఈ పోట్లాటలతోడే సరిపోతుంది. కానీ అరే అది భగవంతుడి శాసనం. మరి నీ చేతికి 5 వేళ్ళు 5 రకాలుగా పెట్టారు కదా, వాటిని నరికే సమంగా చేసుకో, సాధ్యమవుతుందా? మరి నీ భగవంతుడు 3 కాలాలు పెట్టాడు వర్షాకాలం, ఎప్పుడూ వర్షం పడేట్టు చేసుకో, సాధ్యమవుతుందా? ఇది ఎక్కడేదో భగవంతుడే తప్పు చేసినట్టుగా, సృష్టి తప్పు అన్నట్టుగా మాట్లాడి విమర్శిస్తుంటారు. కానీ ఉన్న దాంట్లో ఆ బ్రాహ్మణ ద్వారా సమాజానికి ఏమైనా మేలు కలుగుతుందా అని ఎవరు ఆలోచించరే. అలా స్వామీజీ వారి దగ్గరకు, ఒక వేద పండితుడి దగ్గరకు వెళ్ళి, ఈ ఆజమయక్కన్న అనేటువంటి పాశురం ఉందట కదండి, దీన్ని భగవంతుడి దగ్గర అనుసంధానం చేయడానికి పైసా ఖర్చు లేదు, మరి మనమందరం కూర్చొని పారాయణం చేద్దాం, వర్షం పడుతుంది అనేటువంటి జ్ఞానం మనకు కలగడానికి అమ్మవారు చెప్తుంది. ఎవరి దగ్గరకు వెళ్ళి వడిచాచి ప్రార్థించి ప్రాధేయపడి అవస్థలు పడనక్కర్లేదయా, మీరు కూర్చున్న చోటే ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించండి, అనుసంధానం చేయండి, మీ మనస్సును ఆయనకు అర్పించి శరణాగతి చేయండి, మీకున్నంతలో స్వామికి పత్రం, పుష్పం, పలంతో ఏమన్నట్టుగా సమర్పించి స్వామికి సాష్టాంగపడి వేడుకోండి, ఆయన కావలసినవన్నీ మనకి ఇస్తాడు, మనకి ఇవ్వడానికే కదా ఆయన ఉన్నది, పంచాయుధాలను ధరించింది ఎందుకండి, మన రక్షణ కోసమే, మన రక్షాపేక్ష అంటారు స్వామిని, ఎవరైనా రక్షించమని వేడుకుంటారేమో అని అపేక్షిస్తూ ఉంటాడట. అలా కోరే వాళ్లకు వెంటనే తన రక్షణ కలిగిస్తూ ఉంటాడు. అలాంటి స్వామిని మరిచి ఎక్కడెక్కడో తిరిగి ఏదేదో చేసి అవస్థలు పడుతున్నాం. ఆచార్యుల వారిని సమాశ్రయణం చేయడం తెలియక ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈ అమ్మవారి ఇక్కడ ఆచార్యులను మేఘంతో పోల్చి సంబోధిస్తుంది. ఎలాగైతే మేఘాన్ని సముద్రపు అడుగు వరకు వెళ్ళి బాగా నీరు తాగి ఆ ఉప్పునీటిని మంచినీరుగా మార్చి మాకు అందించాలి, వర్షించాలి అని కోరినట్టుగా ఈ ఆచార్యులు అనేవారు కూడా అనంతమైనటువంటి, గంభీరమైనటువంటి, నిగూఢార్థమైనటువంటి ఆ వేదాన్నంతా, శాస్త్రాన్నంతా ఆపోషణ పట్టి చక్కగా శాస్త్రజ్ఞానం కలిగిన వారై, తత్వజ్ఞానులై చక్కగా తేలికగా మళ్ళీ వాటిని అందించాలి. ఎలా చెప్పింది, వాడిగా బాణాలు వర్షించాలి, మళ్ళీ సుఖంగా మేము అక్కడ స్నానం చేసేలాగా ఉండాలి. అంటే ఆచార్యులు కూడా, అయ్యా మీరు గంభీరమైనటువంటి, నిగూఢమైనటువంటి శాస్త్రార్థాలు మాకు బోధించండి, కానీ అవి విని మేము పారిపోయేలాగా ఉండొద్దయ్యా, చక్కగా మా మనసుకు పట్టేలాగా మేము ఆచరించతగినట్లుగా మాకు చెప్పండి అని ఆచార్యులను ప్రార్థించినట్లుగా ఈ సంబోధన చేస్తుంది అమ్మవారు. ఆచార్యుడంటే తన తత్వజ్ఞానం కలిగిన వాడై ఉండాలి, ఆ తత్వదర్శిగా ఉండి దాన్ని తను ఆచరిస్తూ ఒకటి చెప్పేది ఒకటి చేసేలాగా కాకుండా, ఏదైతే శాస్త్రం చెప్పిందో, భగవద్గీతాది బ్రహ్మసూత్రాది గ్రంథాలు మనకు తెలియజేసాయో భగవత్తత్వాన్ని, దాన్ని తను అనుభవపూర్వకంగా అనుష్ఠించి ఉపాసించి దాన్ని ఎలాంటి రహస్యం లేకుండా తన శిష్యులకు బోధించేవాడు ఆయన ఆచార్యుడు. అందుకే భగవద్ రామానుజుల వారిని జగదాచార్యుడు అంటారు, శంకర భగవత్పాదుల వారిని జగదాచార్యులు అంటారు. ఎందుకు, వాళ్ళు ఎలాంటి కపటం లేకుండా, వీరువారనేటువంటి తారతమ్యం లేకుండా లోకాలన్నీ బాగుండాలి అని చెప్పి ఎన్నో నియమాలు, నిష్ఠలు, కఠినమైనటువంటి ఇబ్బందులతో ఉన్నటువంటి సమయంలో భగవద్ రామానుజుల వారు తన ఉపదేశం అందరికీ అందాలి, భగవంతుడు యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని గోపురాన్నెక్కి కుల మత వయము వయస్సు స్త్రీ పురుష ఇలాంటి తారతమ్యం ఏమి లేకుండా ఉజ్జీవింపదలిచిన వాళ్ళంతా కూడా భగవంతుని చేరవచ్చు, ముముక్షువులు మోక్షం పైన అపేక్ష కలిగిన వాళ్ళ అని చెప్పి గోపురం ఎక్కి మంత్రాన్ని చాటి జగదాచార్యులైనారు. ఆచార్యుడు అనేవాడు అలా ఉండాలి అని ఇక్కడ మేఘాన్ని ఆచార్యులకు కూడా సంబోధిస్తూ చెప్తుంది అమ్మవారు. ఇలాంటి చక్కడి ఎన్నో నిగూఢమైనటువంటి విషయాలను, రహస్యాలను
అద్భుతమైనటువంటి ఉపమానాలతో, గతంలో ఎన్నడూ ఎక్కడా ఎవరూ చేయని చూపని ఉపమానాలు అమ్మ మనకి ఈ యొక్క తిరుప్పావే ప్రబంధంలో చెబుతుంది. వాటిని విని ఆనందించి అమ్మ సేవలో తరిద్దాం. రండి అందరం కలిసి శ్రీధనుర్మాస వ్రతాన్ని ఆచరిద్దాం. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.